సో హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఇవాళ మీకు నేను ఒక మంచి సౌత్ ఇండియన్ ట్రెడిషనల్ రెసిపీని చూపించకపోతున్నాను అదేంటంటే కంద బచ్చలి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి దీనిలో ఆవ కూడా వాడతారనమాట సో ఆవ వాడడం మూలన ఇది కొంచెం కొంచెం లిటిల్గా ఘాటుగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది సో ఇది మెయిన్గా మనకి చలికాలంలోనూ తర్వాత వర్షాకాలంలోనూ ఈ దగ్గులు జలుబులు వస్తూ ఉంటాయి కదా దానికోసం ఈ ఆవ అనేది మంచిగా పనిచేస్తుంది అనమాట మనలో కొంచెం హీట్ అనేది జనరేట్ చేసి మనకి ఇమ్యూనిటీని కూడా మంచిగా బూస్టప్ చేస్తుంది అనమాట ఈ కందబచ్చలి చాలా చాలా ట్రెడిషనల్ ఫుడ్ అండి సో కానీ చాలా మంది చేసుకోము ఇప్పుడు మామూలుగా పప్పులు అవి ఇవి చేసేసుకుంటాం కానీ కందబచ్చలు చాలా తక్కువగా చేస్తారు ఇలాంటివి చేసుకోవాలండి బాగా మనం చూడండి ఇప్పుడు కొంతమంది బామ్మలు చూస్తూ ఉంటాం మనం ఆ బామ్మలు చూస్తుంటే ఎంత ఎనర్జెటిక్గా ఎంత ఇదిగా ఉంటారంటే వాళ్ళు ఆ టైప్ ఆఫ్ ఫుడ్ మనం తినట్లేదేమో అనిపిస్తుంది ఇప్పుడు అంతా హైబ్రిడ్ ఫుడ్ కదా దానిలో ఏమి ఉండదు అనమాట సో ఇప్పుడు అంతా కూడా మామూలు ఎరువులు అవి ఇవి వేసి అంత హైబ్రిడ్ ఫుడ్ తింటున్నాము దానిలో ఏ విటమిన్స్ మినరల్స్ కూడా సరిగ్గా ఉన్నాయా లేదా అని డౌట్ అనమాట సో అప్పుడు వాళ్ళు ఎంత చక్కగా ఇలాంటి ఫుడ్ చేసుకుని తినేవాళ్ళు అనమాట ఇది చాలా చాలా ట్రెడిషనల్ ఫుడ్ చాలా హెల్దీ ఫుడ్ కూడా ఇప్పుడు దీనిలో ఏం వాడతామంటే కంద వాడతాము కందగడ్డ అంటాం కదా యామన్ కూడా అంటారు ఇది చాలా చాలా మంచిదండి దీనిలో ఫైబర్ విటమిన్స్ మినరల్స్ చాలా ఉంటాయి తర్వాత దీనిలో ఏం తెలుసా మెయిన్గా చిన్నపిల్లలకి కొంతమంది మెమరీ లేదు మెమరీ మా అబ్బాయి చదువుతాడు కానీ మర్చిపోతాడు అనుకుంటాం కదా అలాంటి వాళ్ళకు కూడా మెమరీ బూస్టప్ చేస్తుంది అంటే బ్రెయిన్ చక్కగా ఫంక్షన్ చేయడానికి తోడ్పడుతుంది అనమాట ఈ కందగడ్డ అండ్ తర్వాత ఇంకోటి ఏంటంటే క్యాన్సర్ ఫైటింగ్ ప్రాపర్టీస్ కూడా దీనిలో చాలా ఉంటాయండి సో ఇంత మంచి కందగడ్డని మనం చాలా చాలా నెగ్లెక్ట్ చేస్తాము అనిపిస్తుంది నాకు చాలామంది కూడా చాలా తక్కువగా తీసుకుంటారు ఇది కందగడ్డ ఆ తర్వాత బచ్చలాకి ఇంకా తెలిసిందే పాలకూర ఈ ఆకూరల్లో అన్నిట్లో కూడా విటమిన్ ఏ ఉంటుంది ఫైబర్ ఉంటుంది చక్కగా విటమిన్స్ మినరల్స్ చాలా ఉంటాయి సో ఈ రెండు కలిపి దానిలో ఆవ ఘాటు అనమాట సో ప్రస్తుత పరిస్థితి అందరికి తెలిసిందే సో ఒక ఏంటో అన్సర్టెనిటీ ఒకటి ఉంది కదా మనకి బయట అంతా సో ఆ దగ్గులు జలుబులు అట్లాంటివి ఏమి రాకుండా ఉండాలంటే ఈ వర్షాకాలం కదా దగ్గులు జలుబులు వస్తూ ఉంటాయి అది కూడా రాకుండా ఉండాలంటే కొంచెం ఘాటుగా మనం తినాలన్నమాట సో ఈ కంద బచ్చలి ఇస్ ద బెస్ట్ మెడిసిన్ అని కూడా చెప్పొచ్చు ఒక విధంగా చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం పులిహోర టేస్ట్ కూడా వస్తుంది అనమాట మీకు ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి నేను అది మీతో షేర్ చేసుకుంటున్నాను ఓకేనా మరి చూసేద్దామా సో దీనికి కావాల్సింది కందగడ్డ ఈ సైజులో నేను తీసుకుంటున్నాను ఈ పీసెస్ ని చాప్ చేయాలి చక్కగా మొక్కల్లాగా ఇలా చాప్ చేసేసేయాలన్నమాట అంటే మనం కందిపప్పు వేసుకుంటాం కదా పప్పు చేస్తే ఎలా ఎంత మామూలుగా ఎలా చేస్తామో ఇది కూడా సేమ్ కందిపప్పు బదులు ఈ కందగడ్డ వాడుతున్నాం అనమాట అంతే సింపుల్గా లాస్టిక్ కొంచెం ట్విస్ట్ ఉంటుంది అంతే సో ఇది బచ్చలాక్ అనమాట ఈ బచ్చలాకు శుభ్రంగా కడిగేసుకొని దానిలో వేసేసుకోవాలి నాలుగు కట్టలు తీసుకున్నాను నేను తర్వాత దీనిలో పచ్చిమిర్చి చింతపండు కొంచెం ఎక్కువగానే పడుతుందండి సో ఇంత చింతపండు వేసుకుంటున్నాను ఎనిమిది దాకా పచ్చిమిర్చి తీసుకున్నాను కొంచెం పసుపు కొంచెం కారం తీసుకోవాలి సో దీన్ని చక్కగా కుక్కర్లో వాటర్ పోసేసి ఒక గ్లాసుడు వాటర్ మనం పప్పుకి ఎలా చేస్తామో సేమ్ అలాగే అనమాట పెద్దగా ఏమీ పెద్ద పెద్ద ప్రొసీజర్స్ ఏమి ఉండవు సింపుల్ మెథడ్ అనమాట సో ఆ గ్లాసుడు వాటర్ అంటే పెద్ద గ్లాసుడు వాటర్ ఒకటి పోసాను దీన్ని చక్కగా త్రీ విజిల్స్ వచ్చేదాకా మనం పెట్టేసుకోవాలి స్టవ్ పైన సో ఇప్పుడు అయిపోయిందండి అది ఒకసారి మనం చూపిస్తాను ఎలా వచ్చిందో సో ఇలా చక్కగా కుక్ అయిపోతుంది అనమాట దీనిలో మనకు కావాల్సినంత కొంచెం చింతపండు ఎక్కువగానే వేసాం కదా దాని తగ్గట్టుగా మనం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని చక్కగా మెదిపేసేయాలన్నమాట ఈ చింతపండు తర్వాత పచ్చిమిర్చి ఇవన్నీ కూడా చక్కగా మెదిపేసేయాలి పప్పుని ఎలా మెదుపుతామో అలా ఇలా అనమాట ఈ కన్సిస్టెన్సీలో రావాలి సో ఇలా అయిపోయిన తర్వాత దీనికి మంచి తాలింపు వేసుకోవాలండి కొంచెం ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసేసుకున్న తర్వాత దీనిలో కొంచెం శనగపప్పు వేస్తున్నాను మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇవన్నీ వేసేసి కొంచెం ఇంగువ వేస్తున్నాను దీనిలో బాగుంటుంది ఫ్లేవరు కొంచెం లైట్గా ఇంగువ వేసుకోవాలి అవి వేగిన తర్వాత కరివేపాకు వేసేస్తున్నాను మంచి తాలింపు పెట్టుకోవాలి దీనిలో సో అది దీనిలో కలిపేయాలన్నమాట మనం పప్పులు ఎలా చేస్తామో సేమ్ అలాగే ఇప్పుడు ఫైనల్గా వచ్చేసి ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది దీనికి ఆవా అని చెప్పాను కదా దీన్ని చక్కగా చల్లారి పెట్టేసుకోవాలండి బాగా చల్లారాక మనం దీనిలో ఆవా పొడి ఆవాల పొడి కలపాలన్నమాట దీనికి కావాల్సింది ఫ్రెష్గా చేసుకోవాలి అప్పటికప్పుడే దీనిలో రెండు టీ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను నేను దీన్ని చక్కగా పౌడర్ ఫైన్ పౌడర్ మెత్త పౌడర్ లాగా చేసేసేయాలండి మిక్సీలో వేసేసుకొని చాలా చక్కని ఫైన్ పౌడర్ చూసారా ఎలా వచ్చిందో ఇలా ఫైన్గా ఉండాలన్నమాట ఇలా పౌడర్ చేసేసుకొని దానిలో చాలా చల్లారి పెట్టుకున్న తర్వాత అంతా చల్లారాక ఇది దానిలో కలిపేసుకోవాలి అంతే అండి మన కంద బచ్చలే రెడీ సో ఇది మెయిన్గా మాకైతే కేదారేశ్వరి నోములు ఉంటాయన్నమాట దానిలో కంపల్సరీ ఒక డిష్గా వాడతాము చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీ చాలా హెల్దీ సో ఇది మన ఫైనల్ కంద బచ్చలి సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ స్టే హెల్దీ స్టే చ్యూండ్ బాయ్